మ్యాట్రిమోనీలో జరుగుతున్నటువంటి మోసాలను ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కిన చిత్రమే ఆ ఒకటి ఎడక్కు అల్లర్ నరేష్ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించినటువంటి ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ చిత్రం హిట్టా లేదా ఫట్టా అసలు రివ్యూ ఏంటి సినిమా ఎలా ఉంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ సినీ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదు సార్ హాయ్ సార్ హాయ్ కృష్ణ ఆ ఒక్కటి ఎడక్ మ్యాట్రిమూల్లో జరుగుతున్నటువంటి కొన్ని మోసాలను ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కిన చిత్రం అది అల్లరి నరేష్ గారు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక మంచి కామెడీ సినిమాతో అందరి ప్రేక్షకుల ముందుకు అంటూ కూడా నిన్న మొన్నటి వరకు కొన్ని అంటే ఒక హైప్ అయితే క్రియేట్ అయింది ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది చిత్రం ఎలా ఉంది సార్ మన అందరికీ తెలుసు ఆ ఒక్కటి ఎడక్ అంటే ఈవి సత్యనారాయణ డైరెక్ట్ చేసినటువంటి సినిమా మనకు గుర్తుకొస్తుంది రాజేంద్ర ప్రసాద్ రంభ జంటగా చేసా రావు గోపాలరావు లాంటి ఒక గొప్ప నటుడు అందులో రంభ తండ్రిగా చేయటం సో అది ఒక క్లాసిక్ తర్వాత కాలంలో పేరు తెచ్చుకుంది ఒక కామెడీ సినిమాల్లో సో అలాంటి ఒక వెయిట్ ఉన్నటువంటి ఒక క్లాసిక్ కామెడీ టైటిల్ తోటి తోటినాళ్ళ తర్వాత ఈవి సత్యనారాయణ గారి అబ్బాయి సో నరేష్ అల్లర్ నరేష్ ఆ సినిమా చేయటం అది మన ముందుకు రావటం ఈ సినిమా ద్వారా డైరెక్టర్గా మళ్ళీ అంకం అని చెప్పేసి అతను మన ముందుకు వచ్చాడు సో ఆ ఒకటి అడక్కు అంటే ఆ సినిమా లాగా పాత సినిమా లాగా ఇది కూడా నవ్విస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళే వాళ్ళు మాత్రం డిజపాయింట్ అవుతారు ఖచ్చితంగా సో ఎందుకంటే ఇది మీరు చెప్పినట్టుగా మ్యాట్రిమెనీ సైడ్స్ ఏవైతే ఉంటాయో ఆ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి వెనక అంటే అందరూ కాదు కొంతమంది మనుషుల యొక్క అంటే పెళ్ళి అనే ఎమోషన్ని దాన్ని ఎలా ఆడుకుంటారు ఆ ఎమోషన్ తోటి సో ఎలా ఫేక్ పెళ్లి కూతుళ్ళలో లేదా పెళ్లి కొడుకుల్లో పంపి ఎలా జనాన్ని మోసం చేస్తుంటారు అనేది పాయింట్గా తీసుకొని ఈ సినిమా ద్వారా తను చెప్పే ప్రయత్నం చేశాడు ఓకే అయితే అల్లర్ నరేష్ అంటే మనం ఈ మధ్యకాలంలో చూసాం అతను చేసినటువంటి కామెడీ సినిమాలు ఫెయిల్ అవ్వటం వల్ల నాంది లాంటి ఒక సీరియస్ సినిమాలు చేసి మెప్పించాడు సో అట్లా అతను ఆ డైవర్సిటీ ఉండటం వల్ల ఆ వర్సటాలిటీ ఉండటం వల్ల అతనిలో నటుడుగా సో అతను సక్సెస్ అయ్యాడు అలాంటి సినిమాలకు కూడా పనికొస్తానని ప్రూవ్ చేసుకున్నాడు అతను మనం చూసాం గమ్యం లాంటి సినిమాలో కూడా అతను గాలిసిననే క్యారెక్టర్ని ఎంత బాగా చేశాడో చూసాం సో అట్లా నటుడుగా తను ఎలాంటి పాత్రనైనా చేయగలడు సో ఈ సినిమాలో అటు సీరియస్ సీరియస్నెస్ లేదు ఇటు పెద్దగా కామెడీ లేదు సో ఆ పరంగా చూసుకున్నప్పుడు అల్లర్ నరేష్ అతని నటనను అభిమానించే వాళ్ళు ఈ సినిమాలో కొంచెం అది డిసప్పాయింట్ అవుతారని చెప్పక తప్పదు సో ఈ సినిమాలో అతను ఒక మిడిల్ క్లాస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేసే ఒక అధికారిగా ఈ సినిమాలో అతను కనిపిస్తాడు అప్పటికే మనం కథ మొదలయ్యేటప్పటికే అతను తమ్ముడికి పెళ్ళవుతుంది పిల్లలు కూడా ఉంటారు సో అలాంటిది ఒక పాప కూడా ఉంటుంది సో అలాంటిది అంటే తమ్ముడికి పెళ్ళయ్యి పిల్లలు ఉన్నప్పటికీ కూడా తను ఇంకా పెళ్ళి కానీ అబ్బాయిగానే ఉండిపోతాడు సో ఎందుకు అతను ఉన్నాడు ఏంటనేది ఆ కథలో భాగంగా మనకు వస్తుంది సో ఈ సినిమాలో హ్యాపీ మ్యాట్రిమొని దాన్ని అడ్డం పెట్టుకొని రవీంద్రాన్ని అతను చేసే అతను ఏం చేస్తుంటాడు సో ఇవి ఇవి మనకి సినిమాలు చూపించారు అందులో పనిచేసే మ్యాట్రిమోనిలో పనిచేసే యువతిగా ఇందులో ఫరియా అబ్దుల్లా సిద్ధి అనే ఒక పాత్రలో ఆమె మనకు కనిపిస్తుంది గణపతి ఘన అంటారు అందరూ కూడా ఆ పాత్రలో అల్ల నరేష్ కనిపిస్తాడు ఆ అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ కూడా అతను పెళ్ళి అనేది ఒక పెద్ద విషయం అనమాట ఎవరన్నా ఒక అమ్మాయి వచ్చినా సో అందరూ కూడా ఒక వింతగా ఆశ్చర్యంగా చూసేటువంటి నేపథ్యం అదంతా ఉంటుంది సో అతని క్యారెక్టరైజేషను అల్ల నరేష్ క్యారెక్టరైజేషను సో అతను ఎలా అంటే ఫరియా అబ్దుల్లా అతని జీవితంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే అతని పెళ్ళిళ్ళు కాక మ్యాట్రిమనీ సైట్కి వెళ్ళి మ్యాట్రిమనీ ఆఫీస్కి వెళ్ళి సో అక్కడ ఉండే ప్యాకేజీలు ఎలా ఉంటాయి సో సిల్వర్ అని గోల్డ్ అని ప్లాటినం అని చెప్పేసి రకరకాల స్కీములతోటి ఎలా వాళ్ళు మోసం చేస్తుంటారు సో ఇవన్నీ కూడా ఓకే కానీ వీటన్నిటికీ మించి మనం ప్రేక్షకుడు ఆ క్యారెక్టర్తో ప్రధాన పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటితోటి మనం కనెక్ట్ అవ్వాలి ప్రధానంగా సో ఆ కనెక్టివిటీ అనేది మిస్ అయినట్టు ఆ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది మనకి ఓకే ఫస్ట్ హాఫ్ అయితే నిజం చెప్పాలంటే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అనిపిస్తుంది కానీ మళ్ళీ క్లైమాక్స్ వచ్చేటప్పటికి మళ్ళీ వీక్ అయిపోయింది ఆ కోర్టు సీన్లు అవన్నీ ఉంటాయి సో అవి పెద్దగా ఎఫెక్టివ్గా రాలేదు కాకపోతే ఇతని తమ్ముడి భార్య సో మన అందరికీ తెలుసు జానీ లేవర్ కూతురు జేమీ లేవర్ ఆ అమ్మాయి ఇందులో చాలా కీలక పాత్ర అంటే యాక్చువల్గా తమ్ముడుగా చేసింది రవికృష్ణ టీవీ ఆర్టిస్ట్కి మనందరికి తెలిసినటువంటి బిగ్ బాస్కి కూడా వెళ్ళినటువంటి రవికృష్ణ ఈ సినిమాలో తమ్ముడు క్యారెక్టర్ చేశాడు సో నరేష్కి ఎంత నిడివి ఉంటుందో క్యారెక్టరు ఆ అమ్మాయికి కూడా జేమీ లేవర్కి కూడా అంత పెద్ద పాత్ర ఇచ్చారు ఓకే ఇది కొంచెం అంటే కథ ముందుకు వెళ్ళటంలో ఆ అమ్మాయి ఎందుకు అంతసేపు అతనికి ఎందుకు ఆ అమ్మాయికి అంత ప్రాధాన్యం ఇచ్చారు అనేది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది సో అంటే హీరోయిన్ కంటే కూడా ఎక్కువ ఆ అమ్మాయి పాత్రకి ఎక్కువ స్కోప్ ఎక్కువ ఉంటుంది స్పేస్ ఎక్కువ ఉంటుంది సో అమ్మాయి కూడా బాగా చేసింది అది అది వేరే విషయం సో ఫర్యా అబ్దుల్లా కూడా తన పరిధిలో సో చాలా రోజుల తర్వాత ఆ అమ్మాయి జాతిరత్నాలతో హీరోయిన్గా పరిచయం అయింది మనకి చిట్టి అనే పాత్రలో మనందరినీ అలరించింది తర్వాత సంతోష్ శోభంతో ఇంకొక సినిమా చేసింది ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి మూడో సినిమా అనుకుంటా అమ్మాయి హీరోయిన్గా చేసింది మధ్యలో బంగారాజ్ అనే సినిమాలో ఒక సాంగ్లో ఒక మెరుపులు మెరిపించింది తర్వాత ఈ మధ్యలో ఇంకో సినిమాలో కూడా రావణాసురం అందులో కూడా ఒక శ్రీరామ్ భార్యగా కనిపించింది మనకి దాని తర్వాత మళ్ళీ అమ్మాయి ఈ సినిమాలో చూసాం హైటు పరంగా జంట పరంగా చూసినప్పుడు ఇద్దరు కెమిస్ట్రీ బాగా ఉంది ఎందుకంటే అల్లర్ నరేష్ మనకు తెలుసు మనకి తన హైట్ పర్సనాలిటీకి తగ్గట్టుగా ఎంఐ కూడా ఆ మ్యాచింగ్ అది బాగానే ఉంది బట్ ఆ క్యారెక్టరైజేషన్లో కానివ్వండి అలాగే ఆ స్క్రిప్ట్లో కానివ్వండి సో ఆడియన్స్ని అలరించేటువంటి విషయాలు సో కామెడీ మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఆ కామెడీ కూడా ఎక్కువగా పండల వెనల్ కిషర్ క్యారెక్టర్ కొంచెం వరకు పర్వాలేదు అతను ఇతను సబార్డినేట్గా కనిపిస్తాడు అల్లర్ నరేష్ సబార్డినేట్గా ఒక రెండు సీన్లో అతను అంటే ఒక భోజనాల సీన్ ఒకటి ఉంటుంది ఇంట్లో భోజనం పెట్టే సీను అక్కడ చోట ఇంకొక చోట అట్లా ఒక రెండు చోట్ల తప్ప మిగతా చోట్ల పెద్దగా కామెడీ కూడా పండల అల్లరి నరేష్ తోటి కామెడీ చేయించలేదు సో కాకపోతే మనకి అతని మీద సానుభూతి కలగాలి ఎందుకంటే ఇప్పుడు దాకా పెళ్లి కాలేదు అలా ఆ సానుభూతి కలిగితే ఆటోమేటిక్గా ఆ క్యారెక్టర్ పండుతుంది అది మిస్ అయింది సో ఈ విషయంలో కనుక కొంచెం జాగ్రత్త తీసుకున్నట్టయితే బాగుండేది అబ్బూరి రవి లాంటి ఒక సీనియర్ రైటరు బాగా పేరు పొందినటువంటి రచయిత సో అతను బ్యాకింగ్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాకి మాటలు రాశాడు తను కానీ ఆ కథలో ఆ సన్నివేశాల్లో అంత బలం లేకపోవటం వల్ల ఆయన కలం బలం కూడా దీనికి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు సో మ్యూజిక్ సినిమాటోగ్రఫీ పర్వాలేదన్న స్థాయిలో ఉన్నాయి డైరెక్షన్ స్క్రీన్ప్లే ఇవి వీటి విషయాల్లో కనుక మరింత శ్రద్ధ తీసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చిన దానికంటే కూడా సినిమా బాగుండేది ఇంకొంచెం జల జనాన్ని అలరించి ఉండేది అని చెప్పుకోవాలి ఓకే మీరు ఇచ్చే రేటింగ్ ఎంత సో నేను అవుట్ అవుట్ ఆఫ్ ఫైవ్ టూ ఇస్తాను నేను దీనికి ఓకే అంటే అసలు మనం అల్లరి నరేష్ని కొన్ని కొన్ని పాత్రల్లో చూసి ఆ పాత్రలు ఇప్పటికి కూడా ప్రేక్షకులకి గుర్తుండిపోతాయి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అనమాట మనం ఇందాక మీరు చెప్పినట్లుగా గమ్య సినిమాలో గాలిసీను అవును అలాగే శంభో శివ శంభో సినిమాలో ఒక పాత్ర పాత్ర నెక్స్ట్ నాంది సినిమాలో మహర్షి సినిమాలో ఒక పాత్ర ఇలా ఎన్నో పాత్రలు ప్రజల్ని ఆకట్టుకుంటూ ఉన్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో అల్లార్ నరేష్ గారు ఎందుకో కొంచెం పోటీలో వెనకబడిపోయారు అనేటువంటి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ దీన్ని ఎలా చూడొచ్చు తను అంటే ఎలాంటి సినిమాలు చూడాలి ఎలాంటి సినిమాలు చేయాలి అనే విషయంలో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రతి యాక్టర్కి కూడా ప్రతి హీరో కూడా ఒక పజిల్లాగా తయారైంది సో తను అంటే కామెడీ సినిమాల హీరోగా రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత తెలుగులో వచ్చేటప్పటికి అల్లర్ నరేష్ స్టార్టింగ్లో అంత మంచి పేరు తెచ్చుకున్నాడు ఇక రాజేంద్ర ప్రసాద్ తర్వాత తనే అల్లర్ నరేషే తెలుగు సినిమా కామెడీ హీరో అని చెప్పేసి అనుకున్నారు కానీ ఎప్పుడైతే మనకి టీవీల్లో జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత అక్కడ రకరకాల స్కిట్స్ చూసిన తర్వాత అంటే పీక్ అక్కడ చూసాం మనం అన్ని రకాల స్కిట్స్ సో దానికి మించి నవ్వించగలగా గలగాలి సినిమా సో అది లేకపోవటం వల్లే ఈ మధ్యకాలం మనం చూసుకుంటే ఎక్కువగా కామెడీ సినిమాలు అన్నవి వర్కౌట్ కాకుండా పోయాయి అంటే అవి కూడా రొటీన్గా మారిపోయాయి సో అందుకొని తను కూడా అది గ్రహించి కొంచెం టర్న్ తీసుకున్నాడు నాంది లాంటి సీరియస్ సినిమాలు చేయటం తర్వాత ఇంకొక సినిమా కూడా చేశాడు సో మెప్పించాడు సో వాటికి కూడా పనికి వస్తానని చెప్పేసి ఒకప్పుడు నేను ప్రాణం ఇట్లాంటి సినిమాలు తను ప్రయోగాలు చేశాడు కానీ అప్పుడు అవి వర్కౌట్ కాల తన మీద ఎందుకంటే కామెడీ హీరో అనే ముద్ర ఉండటం వల్ల ఇప్పుడు ఆ ముద్ర నుంచి బయటపడి తను అన్ని రకాల పాత్రలు చేయగలి చేయగలను అని నిరూపించుకోవాలనే తాపత్రయంతో అతను ఉన్నాడు దానికి తగ్గట్లుగా స్క్రిప్ట్లు ఎంచుకుంటున్నాడు సో మళ్ళీ ఒక ఒక పక్క మ్యాట్రిమనీలో జరిగే మోసాల్ని బయటపెట్టే ఇలాంటి ఒక స్క్రిప్ట్ కనుక తను చేస్తే సో తను తనకి ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందనే ఉద్దేశంతో ఈ సినిమా చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను బట్ ఆ డైరెక్షన్ లోపాలు బలమైనటువంటి సన్నివేశాలు లేకపోవటం ప్రేక్షకులను ఆకట్టుకుని అలా అలా అని చెప్పి కామెడీ కూడా సో తన నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారన్న ఈ ఆ ఒక్కడ అడుక్కునేటప్పుడు ఖచ్చితంగా ఇది కామెడీ సినిమా అనుకుంటారు ఎగ్జాక్ట్లీ సో ఆ స్థాయిలో ఆ కామెడీ అనేది లేకపోవటం ఆ పాత్రలో కూడా అంతగా లేపడాతుందా అంత సీరియస్ పాత్రలాగా ఉండటం సో తనని మోసానికి గురైన యువకుడుగా చూపించడం ఇది ప్రజల్లోకి అంతగా వెళ్ళదని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకే